మై డియర్ స్టూడెంట్స్, పూర్తిగా 100 భాగాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం 11th పార్ట్, 11వ భాగం చూడబోతున్నాం. మన తప్పులను తెలుసుకుందాం, ఇంగ్లీష్ కరెక్టుగా మాట్లాడదాం. ఒక 10 వాక్యాలు సహజంగా మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులను తెలుసుకొని ఇక మీదట ఇప్పటి నుండి కరెక్ట్గా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమాండ్. సెంటెన్స్ నంబర్ 1, ద డ్రైవర్ మస్ట్ హ్యావ్ సమ్ టాలెంట్ ఇన్ డ్రైవింగ్. ద డ్రైవర్ మస్ట్ హ్యావ్ సమ్ టాలెంట్ ఇన్ డ్రైవింగ్. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, డ్రైవింగ్ విషయంలో స్కిల్ అనే పదాన్ని ఉపయోగించాలి. స్కిల్, టాలెంట్ రెండు సేమ్ అర్థాలే, కానీ ప్రతిభ అని అర్థమిస్తుంది. మంచి స్కిల్ ఉందప్పా, టాలెంట్ ఉందప్పా అని అంటూ ఉంటాం. సో ద డ్రైవర్ మస్ట్ హ్యావ్ సమ్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ అని చెప్పాలి. డ్రైవింగ్ విషయంలో స్కిల్ అనే పదాన్ని ఉపయోగించండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, టాలెంట్ అనేది డ్రైవింగ్కి వాడకండి. ఓకే, ద డ్రైవర్ మస్ట్ హ్యావ్ సమ్ స్కిల్ ఇన్ డ్రైవింగ్ అని చెప్పండి చాలు. ఓకే, అలాగే సెంటెన్స్ నెంబర్ 2 చూడండి. హీఈస్ రన్నింగ్ 50 అనకూడదు, తప్పు. హీఈస్ రన్నింగ్ 50 అని అనరాదు. యాక్చువల్గా ఇక్కడ తన వయసు 50 అని చెప్పడానికి ఈజ్ రన్నింగ్ 50 అని చాలా మంది తెలుకున్నా చెప్తూ ఉంటారు. ఇప్పటి నుంచి అలా అనకండి. హీఈస్ 50 ఇయర్స్ ఓల్డ్, హీఈస్ 35 ఇయర్స్ ఓల్డ్, హీఈస్ 60 ఇయర్స్ ఓల్డ్, ఈ విధంగా చెప్పండి. He/she is 50 years old. ఇలా చెప్పాలి. He is running 50, she is running 50 అని అనరాదు. Running 50 ఇలా ఏజ్ విషయంలో, వయసు విషయంలో చెప్పకండి. He is 50 years old అని చెప్పండి చాలు. ఓకే, అలాగే సెంటెన్స్ నెంబర్ 3 చూడండి. ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. గుడ్ మార్నింగ్ తర్వాత జెంటిల్మెన్ అని చెప్తూ ఉంటారు జనరల్ గా. ఇక్కడ మీరు గమనిస్తే గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, జెంటిల్మెన్ అంటే ఒకరే ఉంటే జెంటిల్మెన్ అని అంటున్నాను అని ఇక్కడ అర్థం ఉంది. అవునా, జెంటిల్మెన్ అంటే ఒకరే. గుడ్ మార్నింగ్ సార్ అనండి, జెంటిల్మెన్ అంటే ఒకరే, ఒకరికి మాత్రమే సార్ అనేసేయండి. జెంటిల్మెన్ అని అనకండి, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అని అనకండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్ అనండి, అంతే చాలు. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అని అనకండి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వాక్యం చూడండి. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అంటే ఒకరే అండి, గుడ్ మార్నింగ్ సార్ అనాలి, ఒకరు ఉంటే సార్ అనాలి. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 3 ఇది. సెంటెన్స్ నంబర్ 4 లో చూడండి, గుడ్ మార్నింగ్ సార్స్ అని ఉంది, అనకూడదు అలాగా. గుడ్ మార్నింగ్ సార్స్ అనకూడదు, ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, జెంటిల్మెన్ అనాలి. జెంటిల్మెన్, జెంటిల్మెన్ అంటే ప్లూరల్, బహువచనము. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ ఈ విధంగా చెప్పాలి. గుడ్ మార్నింగ్ సర్స్ అని మళ్ళీ ఇక్కడ తప్పు చేయకూడదు. అర్థమైంది ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అనండి, ఒకవేళ ఒకరే ఉంటే గుడ్ మార్నింగ్ సార్ అనండి, గుడ్ మార్నింగ్ సార్ అనండి. ఎక్కువ మంది ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ ఈ విధంగా చెప్పండి. సార్స్ అనే పదాలు వాడకూడదు. చాలా మంది ఉన్నారనుకోండి, ఓకే గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ అనండి. ఓకే, అలాగే సెంటెన్స్ నెంబర్ 5 చూడండి. సిన్స్ హీ వాజ్ లేజీ, సో హీ ఫెయిల్డ్. ఇది సో అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించరాదు. సిన్స్ హీ వాజ్ లేజీ, సో హీ ఫెయిల్డ్ అనరాదు. సో అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సిన్స్ హీ వాజ్ లేజీ హీ ఫెయిల్డ్. ఇక్కడ ఉన్నందున, సోమరిగా ఉన్నందున హీ వాజ్ లేజీ. లేజీ, లేజీ అంటే ఇక్కడ సోమరితనం. అతడు సోమరిగా ఉండినందున హీ ఫెయిల్డ్, అతడు ఫెయిల్ అయ్యాడు అని చెప్పడానికి సో అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించరాదు. సిన్స్ హీ వాజ్ లేజీ హీ ఫెయిల్డ్, అతడు సోమరిగా ఉన్నందున అతడు ఫెయిల్ అయ్యాడు ఈ విధంగా చెప్పాలి. సో అనే పదం ఇక్కడ వాడకూడదు.
అలాగే సెంటెన్స్ నంబర్ 6 చూడండి. డ్యూ టు ద రెయిన్ ట్రైన్ వాజ్ లేట్. జనరల్గా సహజంగా ఎవరైనా ఇదే ఇలాగే మాట్లాడతాం, ఎవరైనా సరే జనరల్గా ఇలాగే మాట్లాడతారు. డ్యూ టు ద రెయిన్ ట్రైన్ వాజ్ లేట్. వాన వచ్చినందుకు, వాన వచ్చిన కారణానికి రైలు లేటుగా వచ్చినది అని చెప్పడానికి ఈ విధంగా వాడుతూ ఉంటారు. జనరల్గా ఇది కామన్, కానీ డ్యూ టు ద రెయిన్ అని వాడకండి. గ్రమర్టికల్గా ఓయింగ్ టు ద రెయిన్ అని చెప్పాలి. ఓయింగ్, ఓడబ్ల్యూఐఎన్జి, ఓయింగ్ టు ద రెయిన్ అని చెప్పండి, బాగుంటుంది. సేమ్ డ్యూ టు అన్నా ఓయింగ్ టు అన్నా రెండు అర్థాలు సేమ్, కానీ వాన వచ్చిన కారణం వల్ల అని చెప్పడానికి ఓయింగ్ టు ద రెయిన్ ద ట్రైన్ వాజ్ లేట్ ఇలా చెప్పండి, బాగుంటుంది. గ్రామటికల్ గా కరెక్ట్ గా ఇలా ఉంటుంది. ఓకే, కొంచెం అఫీషియల్ గా ఇది గ్రామర్ మిస్టేక్ కాకుండా మనం చెప్పాలనుకున్నప్పుడు ఓయింగ్ టు ద రెయిన్, ఓయింగ్ టు ద రెయిన్ ద ట్రైన్ వాజ్ లేట్ ఈ విధంగా చెప్పడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, డ్యూ టు ద రెయిన్ అని అనకండి, ఓయింగ్ టు ద రెయిన్ ద ట్రైన్ వాజ్ లేట్ అని చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకే, ఓయింగ్ టు అన్న డ్యూ టు అన్న రెండు సేమ్ అండి. వాన వచ్చిన కారణం వల్ల, వాన వచ్చినందుకు ద ట్రైన్ వాజ్ లేట్, రైలు నిదానమైంది, లేట్గా వచ్చింది, ఆలస్యమైంది, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే సెంటెన్స్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ రివర్స్ అన్నమాట. ఓయింగ్ టు ఇల్నెస్ హీ వాజ్ అబ్సెంట్. ఓయింగ్ టు ఇల్నెస్ అని అనరాదు. అంటే ఇల్ అంటే అనారోగ్యంగా ఉండడం, ఇల్నెస్ అంటే అనారోగ్యంగా ఉండడం. ఓయింగ్ టు ఇల్నెస్ అనారోగ్యంగా ఉన్న కారణం వల్ల హీ వాజ్ అబ్సెంట్ అతడు ఆబ్సెంట్ అయ్యాడు. ఇక్కడ గమనిస్తే అనారోగ్యంగా ఉండడం వల్ల, అనారోగ్యపు కారణం వల్ల హీ వాజ్ అబ్సెంట్ అని ఓయింగ్ టు అనే పదాలను వాడరాదు. డ్యూ టు ఇల్నెస్ హీ వాజ్ అబ్సెంట్ డ్యూ టు ఇల్నెస్ హీ వాజ్ అబ్సెంట్ అని చెప్పాలి. ఓయింగ్ టు ఇక్కడ వాడరాదు. సెంటెన్స్ నెంబర్ 6 లో రివర్స్ అన్నమాట. ఒకసారి చూద్దామా, ఇక్కడ చూడండి. డ్యూ టు ద రెయిన్ ట్రైన్ వాజ్ లేట్. ఇక్కడ డ్యూ టు ద రెయిన్ అంటే వాన కారణం వల్ల రైలు ఆలస్యంగా వచ్చింది అని చెప్పడం. కాబట్టి ఇక్కడ డ్యూ టు ద రెయిన్ అన్నప్పుడు డ్యూ టు అనేది ఇక్కడ వాడరాదు, ఓయింగ్ టు ద రెయిన్ అని చెప్పాలి. కానీ సెంటెన్స్ నెంబర్ 7 లోకి వచ్చేసరికి ఓయింగ్ టు ఇల్నెస్ అని అనరాదు, డ్యూ టు ఇల్నెస్ హీ వాజ్ అబ్సెంట్. ఇది గ్రామర్ లో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. జస్ట్ ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ విధంగా అడిగినప్పుడు చెప్పవలసిన లేదా కరెక్ట్ గా రాయవలసిన బాధ్యత మనది, అవునా? ఓకే సరే. అలాగే సెంటెన్స్ నంబర్ 8 చూద్దాం. హీ వర్క్డ్ హార్డ్లీ అని చాలా మంది, జనరల్ గా చాలా మంది ఎలా మాట్లాడతారంటే హీ వర్క్డ్ హార్డ్లీ అని అంటుంటారు. తప్పు. హార్డ్లీ అనేటువంటి పదాన్ని మనం, ఇదొక అడ్వర్బ్ అవుతుంది, ఇక్కడ ఒక వర్క్ అనేటువంటి వర్బ్ గురించి విశేషంగా తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్ గా తెలుసుకోవచ్చు. హీ వర్క్డ్ హార్డ్లీ కరెక్టే కదా అని అనిపిస్తుంది, కానీ హీ వర్క్డ్ హార్డ్ అని అంతటికే క్లోజ్ చేయాలి, హార్డ్లీ అని అనరాదు. విద్యార్థులు ఈ ముఖ్యమైనటువంటి విషయం ఇది, చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటాం. ఐ వర్క్డ్ హార్డ్లీ అంటాం, అలా అనకూడదు. ఐ వర్క్డ్ హార్డ్, హీ వర్క్డ్ హార్డ్, షీ వర్క్డ్ హార్డ్, ఆ విధంగా హీ వర్క్డ్ హార్డ్లీ అని మాట్లాడరాదు. ఓకే, హీ వర్క్డ్ హార్డ్ అనండి చాలు. అలాగే సెంటెన్స్ నెంబర్ 9 చూడండి. దేర్ ఆర్ నో లెస్ దాన్ 50 కౌస్. దేర్ ఆర్ నో లెస్ దాన్ 50 కౌస్. 50 ఆవుల కంటే తక్కువ లేవు. అక్కడ 50 ఆవుల కంటే తక్కువ లేవు, లెస్ దాన్ అంటే ఇక్కడ తక్కువ లేవు, తక్కువ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, అవునా? అంటే 50 కంటే మోర్, ఎక్కువగా ఉన్నాయని అర్థం ఇక్కడ, అర్థం అది, అవునా? దేర్ ఆర్ నో లెస్ దాన్, తక్కువ లేవు. 50 కంటే తక్కువ లేవు అంటే మోర్ దాన్ 50 అని అర్థం కదా. అలాగా
కానీ ఈ మాటను లెస్ దాన్ అని ఉపయోగించరాదట. ఇంగ్లీష్ గ్రామటికల్ వేలో ఫివర్ దాన్ 50 కౌస్ అని చెప్పాలి అంటాడు. ఫివర్ దాన్ అన్న లెస్ దాన్ అన్న సేమ్ మీనింగ్, కానీ ఫివర్ దాన్ అనడమే చాలా బాగుంటుంది. 50 ఆవుల కంటే తక్కువగా అక్కడ లేవు. దెర్ ఆర్ నో ఫివర్ దాన్, నో ఫివర్ దాన్ 50 కౌస్, 50 ఆవుల కంటే తక్కువ అక్కడ లేవు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. లెస్ దాన్ అనే పదాన్ని ఉపయోగించరాదు ఈ వాక్యంలో. దేర్ ఆర్ నో లెస్ దాన్ 50 కౌస్, అక్కడ 50 ఆవుల కంటే తక్కువ లేవు. కానీ లెస్ దాన్ అనేది వాడరాదు, ఫివర్ దాన్ అని ఉపయోగించాలి. విద్యార్థులు దీన్ని గమనించాలి. అలాగే సెంటెన్స్ నెంబర్ 10, చాలా మంది చాలా సార్లు చేసేటువంటి చిన్న తప్పు. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి అలా వచ్చేస్తుందండి. విద్యార్థులు దీన్ని గమనించాలి. చూడండి ఇక్కడ, వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్, టైం ఎంత అయింది అని అడగడానికి వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్ అని అడుగుతూ ఉంటారు. వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్ అలా అనకూడదు, తప్పు. వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్ అని అనరాదు. వాట్ టైమ్ ఈజ్ ఇట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అని అడగాలి. ఇప్పుడు టైం ఎంత అయిందండి, ఇప్పుడు టైం ఎంత అయిందండి, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అని అడగాలి. వాట్ ఓ క్లాక్ ఈజ్ ఇట్ అని చాలా మంది సహజంగా నోటుకు అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి అలా అడగండి, వాట్ టైమ్ ఇజ్ ఇట్, వాట్ టైమ్ ఇజ్ ఇట్, సమయం ఎంతండి, ఈ విధంగా అడగండి. ఓకే.